వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అంతకంటే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అనేది అందరి జీవితాల్లో అందరికీ మంచి హెల్త్ని వెల్త్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నా కూడా హెల్త్ ఉంటేనే కదా మన లైఫ్ బాగుంటుంది. అందుకని చెప్పేసి అన్నింటికంటే ముఖ్యంగా హెల్త్ని భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరెందుకంటే ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ హెయిర్ కోసం అయితే ఇంకొక మంచి రెమెడీ అయితే చెప్పబోతున్నాను. అది కూడా అవిసె గింజలతో. ఈ అవిసె గింజలు అనేవి మనం ఒక హాఫ్ కప్ తీసుకున్నాం అనుకోండి, 3 హాఫ్ కప్పులు వాటర్ అయితే వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు కొలత అర్థమైంది కదా, 1:3 రేషియోలో అయితే ఉడికించుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ జెల్ అయితే వస్తుందన్నమాట. ఇవి ఇప్పుడు అవిసె గింజలను అయితే 1 కప్పుకి 3 కప్పుల లాగా అంటే 1:3 రేషియోలో వేసుకున్నాను కదా, బాగా కలిపి వేసుకుని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను. దీన్ని ఫస్ట్ అంటే బాయిలింగ్ వచ్చేంత వరకు హైలో ఉంచుకుని తర్వాత సిమ్ లో అయితే పెట్టేసుకుని బాగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ అవిసె గింజల వల్ల మనకి హెయిర్ కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకి ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి. ఇవి మనకి జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనకి జుట్టు పెరగటంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే మనకి చిన్న వయసులోనే జుట్టు అనేది గ్రే హెయిర్ వచ్చేస్తుంటుంది కదా, ఇది జెల్ యూజ్ చేయటం వల్ల మనకి అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి అయితే మనం బయటపడవచ్చు అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. జుట్టుని స్ట్రైటన్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అవిసె గింజలు అయితే ఉడికించుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫోమ్ లాగా వస్తుంది, పైన నొరుగు వస్తుంది కదా. ఇంకొంచెం ఎక్కువగా నొరుగు వచ్చి మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కబడేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నప్పుడు మనకు ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని స్ట్రెయిన్ చేసుకుని మనం హెయిర్ కి అయితే అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది బాగా ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే ఇప్పుడు వచ్చిందనమాట, ఉడికిపోయింది బాగా. ఈ ఉడికిన దానిని మనం ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది చల్లారకూడదు, వేడిగా ఉన్నప్పుడే మనం అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి, లేదంటే జెల్ అనేది గట్టిపడిపోయి మనకి బాగా రాదనమాట. అంటే జెల్ అనేది మనం వడగట్టుకోవడానికి రాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇలా ఒక జాలి లాగా ఉంది నా దగ్గర, దాంట్లో అయితే వేసేసి నేను ఒక బౌల్లోకి అయితే ఇలా చేతో ఇలా పిండేసుకుంటే మనకి జెల్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది. కొంచెం మరి ఈ జెల్ అనేది తొందరగా చిక్కుబడిపోతుంది కదా, స్ట్రెయిన్ చేసుకోవడానికి కూడా అవ్వదు కదా, మరి హెయిర్ కి పెట్టుకుంటే ఎలా అని మీ డౌట్ రావచ్చు. అలా ఏం లేదు, హెయిర్ కి పెట్టుకున్న తర్వాత చక్కగా అంటే హెడ్ బాత్ చేసుకున్నప్పుడు చక్కగా వదిలేస్తుంది అనమాట. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ అయితే అలోవెరా జెల్ ని, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ని అయితే మిక్స్ చేసుకున్నాను. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని చక్కగా ఇలా కలిపేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా జెల్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం హెయిర్ కి అయితే అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ జెల్ అప్లై చేయటం వల్ల మన హెయిర్ అయితే చాలా సిల్కీగా స్మూత్గా అయితే ఉంటుంది. మనం అన్నింటికంటే ముందు ఫస్ట్ అయితే హెయిర్ని డీటాంగిల్ చేసుకోవాలి కదా, చిక్కులన్నీ ఏమైనా ఉంటే చిక్కులు ఇలా విప్పేసుకున్న తర్వాత పాయలు పాయలుగా తీసుకుని మొత్తం రూట్స్ నుంచి స్కాల్ప్ మొత్తం హెయిర్ వరకు చక్కగా జుట్టుకి మొత్తం అంతా చక్కగా కట్టించేసుకోవాలన్నమాట ఈ జెల్ని. ఈ జెల్ వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. మనకి అందులో అలోవెరా జెల్ వేసాం కదా, దానివల్ల కూడా మనకి డాండ్రఫ్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. మనకి అవిసె గింజలు కూడా డాండ్రఫ్ అవి ఉండకుండా చేస్తుంది అనమాట. అలాగే ఇది మనం వారంలో 2 సార్లు గనక అప్లై చేసేసుకుంటే మనకి సిల్కీగా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉండే హెయిర్ అయితే మన సొంతం అవుతుంది. మనం ఒకసారి ట్రై చేసేసి వదిలేస్తే మనకి అంత రిజల్ట్స్ అయితే రావండి. మనం కంటిన్యూస్గా 1-15 డేస్ అయినా అంటే వారానికి 2 సార్లు చొప్పున 1-15 డేస్ అయినా ఇలా చేస్తే గనక మనకి మంచి రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పాయలు పాయలుగా పెట్టేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న తర్వాత కాసేపు మసాజ్ చేసుకుని 1/2 అవర్ అయితే ఉంచేసి మనం హెయిర్ వాష్ అంటే ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట హెయిర్ అనేది. నేనైతే కుంకుడుకాయలతోనే చేస్తాను. నార్మల్గా నేను ఎటువంటి ఎక్కువగా బయట షాంపూలు అవైతే యూజ్ చేయను. లేదన్నప్పుడు నేను ఇంట్లోనే షాంపూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను, ఆ షాంపూని అయితేనే నేను యూజ్ చేస్తాను. అప్పుడే మనం హెయిర్ ఫాల్ అవ్వకుండా డాండ్రఫ్ అవి రాకుండా
రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాజ్ చేసుకుని మనం హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మనం హెయిర్ కి అంతా చక్కగా మొత్తం స్కాల్ప్ కి అంతా పట్టించేసాం కదా, ఇప్పుడు హెయిర్ కి కూడా పట్టించేస్తున్నాను. మనం ఇది అప్లై చేయటం వల్ల మనకి డాండ్రఫ్ అవి ఉండవు, ఇచ్చినెస్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. మనం కోకోనట్ ఆయిల్ కూడా వేసాము, జుట్టు అనేది డ్రైగా అవ్వకుండా కూడా చేస్తుంది. మన ఈ జెల్ అనేది మనం ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫేస్ కూడా. ఇప్పుడైతే హెయిర్ కి అంతా చక్కగా అప్లై చేసేసాం కదా, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేసి ఏదైనా మైల్డ్ షాంపూతో కానీ కుంకుడుకాయలతో కానీ హెయిర్ వాష్ చేసుకోవటమే. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనైతే హెయిర్ వాష్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా హెయిర్ అయితే ఎంత సిల్కీగా సాఫ్ట్ గా అనిపిస్తుందో, చాలా బాగా ఉంది. యాక్చువల్గా నాదైతే అంటే అంత కర్లీ అని కాదు, ఎక్కువ కర్లీ కాదు, అలానే ప్యూర్ ప్లెయిన్ కూడా కాదు. ఇది అప్లై చేసుకుంటే అంటే మనకి అవిసె గింజల జెల్ అనేది అప్లై చేసుకుంటే మనకి కొంచెం స్ట్రైట్ గా కూడా అవుతుంది. నేను అవుతుందా లేదా అని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ కొంచెం స్ట్రైట్ గా అయితే అయ్యింది. కొంచెం అంటే ఎక్కువగా కాదు, నాది కర్లీ కదా, కొంచెం కర్లీ ఉంటుంది కదా, నాది అయితే కొంచెం స్ట్రైట్ అని అయితే అయ్యింది అనిపించింది. ఎందుకంటే ఈ జెల్ వల్ల నేను యూజ్ చేసిన చాలా రకాల ప్యాక్స్లో అయితే నాకు ఇష్టమైన దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా, అప్పుడు అప్పుడు మనకి నమ్మాలా వద్దా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అయితే చాలా బాగా ఉంది. మనకి ఇలాంటి ప్యాక్స్ యూస్ చేయటం వల్ల మనకి జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడమే కాకుండా చాలా బాగుంటుంది అనమాట. జుట్టు అంటే చాలామందికి చిక్కులు పడిపోయి, జుట్టు ఎంత ఉన్నా కూడా చిక్కులు పడిపోయి జుట్టు పోవటం అనే సమస్య ఉంటుంది కదా, అలా కాకుండా చిక్కులు లేకుండా చాలా ఎక్కువసేపు చిక్కులు పడకుండా కూడా ఉంటుంది. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు చిక్కులు బాగానే పడతాయి, ఎందుకంటే అది కొంచెం గర్లీ కదా. ఇక్కడ చిక్కులు అయితే అంత అనిపించట్లేదు. నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది వీడియోలోనే ఇలా చూపిస్తున్నాను దువ్వుకుంటూ. ఇక్కడ చూస్తున్నారు కదా, జెల్ వల్ల మనకి జుట్టు అనేది చాలా బాగా గ్రో అవుతుంది. మనకి ఊడిపోయిన జుట్టు ఊడిపోయిన ప్లేస్లో కొత్త జుట్టు రావడానికి చాలా బాగా అవిసె గింజలు అనేవి యూజ్ అవుతాయి. అలాగే మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జుట్టు అనేది చాలా సిల్కీగా స్మూత్గా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మాదిరిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.